చెప్పినట్టుగా మేము రాజకీయ నాయకులంగాము, అట్లాగే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం లేదు, లేకపోతే మీరు వీళ్ళ కొట్టేయండి వాళ్ళ కొట్టేయండి అని చెప్పడం లేదు. కానీ మీలాగనే మా మేమందరం కూడా తెలంగాణ వస్తే ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని ఆశపడ్డాం. నేను ఇంకెక్కువ ఆశపడ్డా కొంచెం, ఎందుకంటే తెలంగాణ కంబైన్డ్ ఆంధ్రను, తెలంగాణ సంపదని ఏ రకంగా ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తున్నారు అది చూసుకోండి. కాబట్టి ఇక తెలంగాణ వస్తే ఆ సంపద అంతా మనకే ఉంటుంది. అసలు ఒక జర్మనీ లాగా అయిద్ది, ఒక జపాన్ లాగా అయిద్ది, ఒక స్విట్జర్లాండ్ లాగా అయిద్ది అని ఆశపడ్డా నేను. బాగానే అంటే ఇంత ఘోరం ఉంటుంది అనుకోలే, ఇంత మూర్ఖమైన పరిపాలన, ఇంత అవినీతి పరిపాలన ఉంటుంది అనుకోలే. కానీ కానీ పది సంవత్సరాల తర్వాత, 9.5 సంవత్సరాల తర్వాత చూస్తే, వెనక చూస్తే పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక అవినీతి పరిపాలన జరుగుతుంది, ఒక అసమర్థ పరిపాలన జరుగుతుంది, ఒక అబద్ధాల పరిపాలన జరుగుతుంది, ఒక అహంకారపూరిత పరిపాలన జరుగుతుంది. ఈ నాలుగిటి వలన తెలంగాణ వెనక్కిపోతుంది. తెలంగాణ గురించి మాట్లాడితే, లేకపోతే వీరు పాపం చాలా ఇరిగేషన్ ఫిగర్స్ మాట్లాడినారు, ఇరిగేషన్ గురించి మాట్లాడారు, ఇదంతా మీకు సంబంధం లేదు నాకు తెలియదు, కానీ బట్ మీకు సంబంధమే నేను చెప్తా. ఇప్పుడు మీరు మీ అందరికీ కూడా ఆరోగ్య అవసరాలు ఉంటాయి కదా, ఉంటాయా ఉన్నాయా? ఉంటాయి. మీరు కొంచెం పెన్షన్స్ అయినా కానీ, మీ కొడుకులు బిడ్డలు కొంచెం సంపాదిస్తున్నా కానీ, మీకు కంఫర్ట్ లెవెల్స్ ఉన్నా కానీ, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య అవసరాలు అయితే ఉంటాయి. ఆరోగ్యం బాగలేకపోతే ఎక్కడికి పోతారు మీరు? ఏ ఊరు దవాఖానకు పోతారు? మంచిర్యాలకు పోతారు. ఇంకా బాగా సీరియస్ అయితే హైదరాబాద్ పోతారు. అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో హైదరాబాద్లో కార్పొరేట్ స్థాయిలో ఎప్పుడో ఒకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా? చాలామంది తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు, అది కేర్ కావచ్చు, అపోలో కావచ్చు, లేకపోతే యశోద కావచ్చు, అలాంటి కార్పొరేట్ ఆసుపత్రిలో మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ తీసుకున్న వాళ్ళు చేయతండి ఒకసారి. చాలామంది ఉంటారు. ఇక మిగతా వాళ్ళేమో చాత కాకపోయి ఉండొచ్చు, లేకపోతే చాలామందికి అంత దూరం పోవడం కష్టం డబ్బులు కదా. ఏం లేదు, సింపుల్గా ఈ అవినీతి పరిపాలన లేకపోతే, ఈ అసమర్థ పరిపాలన లేకపోతే మనకు, నేనేమంటానంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అపోలో ఆసుపత్రి, ఒక యశోద ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చెన్నూరులో ఎందుకు లేదని నాకు అనిపిస్తుంది. సింపుల్ లాజిక్ అని చేయలేమా మనం? దోపిడి, బుర్ర తక్కువ, అసమర్థ, నిబద్ధత లేకపోవడం. లేకపోతే ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక అపోలో లాంటి సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ ఆసుపత్రి కట్టచ్చు కదండి. ఉదాహరణకు ఒక సూపర్ స్పెషాలిటీ కార్డియాలజిస్ట్ డిఎం ఆయనకి అక్కడ 6 లక్షలు ఇస్తున్నారు, ఇక్కడ 7 లక్షలు ఇచ్చి ఒక క్వార్టర్ ఇస్తారా? క్వార్టర్ అంటే ఆ క్వార్టర్ కాదు, రెసిడెన్స్ క్వార్టర్ వస్తే వస్తుంది కదా, 7 లక్షలు ఇవ్వచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, ఈసీజీ మిషన్ లేదట. ఏం చెప్తాం ఇక, ఏం చెప్తాం ఇక, ఎంత ఘోరం ఇది, చావే గతి, ఎంత ఘోరం ఇది, ఎంత ఘోరం ఇది. సో మేము లెక్క కట్టినాం అపోలో లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మొత్తము రాష్ట్రంలో 119 కాన్స్టిట్యూన్స్ ఉన్నవి, 119 కాబట్టి ఎంత లెక్కేదని చూసాం, లెక్కేస్తాం అందరం కలిసి డాక్టర్ని కూర్చొని, ఒక కార్పొరేట్ ఆసుపత్రి సీఈఓ వాళ్ళ అందరితో కూర్చొని లెక్కేస్తాం. వేస్తే పెద్ద విషయం కాదు, 86 కోట్ల రూపాయలు బిల్డింగ్స్కు దానికైతే, ఇంకొక 80 కోట్ల రూపాయలు పరికరాలకైతే. ఏ పరికరాలు అనుకున్నారు మీరు? పెద్ద పెద్దవి ఎంఆర్లు గిమ్ఆర్లు అన్నీ సేమ్ అప్పలోనే డిట్టో అనుకోండి, ఇక ఒక 60,000 కోట్ల రూపాయలు ఉంటాయబ్బా. ఈ మహానుభావుడు చేతుల గుండా గత 9.5 సంవత్సరాల్లో 18 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. అంటే ఒక 5 సంవత్సరాల్లో ఒక 60,000 కోట్లు అంటే ఏం లేదు, 4% హెల్త్ బడ్జెట్ని 8% చేయడమే, లేదా పిచ్చి కాలుష్యం లాంటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులకు సంబంధించి మంచిగా ఉంటే, లేకపోతే రైతు బంధు సినిమా యాక్టర్లకి, సినిమా హీరోలకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి, అసలు రైతులు కానీ రైతులకి ఇచ్చిన డబ్బును ఆపినా కానీ మనకి ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చేది. ఇది సింపుల్, మాకేమీ అర్థమయ్యి మాకు బాధ అనిపిస్తుంది బాగా. అట్లాగే ఇప్పుడు మీరు చెన్నూరులో మీ పిల్లలు, మీ మనవులు, మీ మనవాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు? ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో వేస్తుంటారు అంతే కదా. ఆ ప్రైవేట్ స్కూల్ చక్కగా ఉన్నాయా? గవర్నమెంట్ స్కూల్ అయితే మనం చెప్పలేమనుకోండి, అది పక్కన పెడదాము. ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లల్ని చదివించిన స్కూల్ కూడా చక్కగా ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? లేవు. అంటే ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో లేవు. సో ఈరోజు విద్యకు సంబంధించి ఈ మహానుభావుడు పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. దీంట్లో
మొత్తము 28 రాష్ట్రాలలో విద్యా నాణ్యతకు సంబంధించి మనము 27వ ర్యాంకులో ఉన్నాం. అంటే ఎంత దుర్మార్గతం ఇది. అంటే ఒక్క నిమిషం కూడా ఆయన గత 9.5 సంవత్సరాలలో విద్యకు సంబంధించి రివ్యూ చేయలే. ఏం జరుగుతుంది విద్య, అసలు ఏం చేయాలి మన విద్యను ఇంప్రూవ్ చేయాలంటే చేయలే. మేము లెక్క కట్టినాం మళ్ళీ అగైన్, నీ మనవడు చదువుతున్నటువంటి ఓకర్జి లాంటి స్కూళ్ళు మండలానికి 5 అవసరం ఉంటాయి. అందరికీ ధనవంతుల పిల్లలకి ఆయనే చెప్పిండు కదా, కేజీ టు పీజీ కలెక్టర్ పిల్లలు అక్కడే చదవాలి, బంట్రోత్ పిల్లలు అక్కడే చదవాలి, ఆటో డ్రైవర్ పిల్లలు అక్కడే చదవాలి, చివరికి అడ్డకూలి పిల్లలు కూడా అడ్డ మీద కూలి పిల్లలు కూడా అక్కడే చదవాలని చెప్పిండు. అని అనడం లేదా అబద్ధం, అది పెద్ద అబద్ధం, చాలా ఆడిండు కదా. సార్ చూద్దాం ఈ లెక్క చూద్దామని చెప్పేసి ఇక నేను ఇంజనీర్ని, నేను కొంచెము విద్య మీద బాగా మన ఈ మధ్యన 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుగా ఉండి కొంచెం అక్కడ ఎంతో ఎంతో చేసినాం. ఇంగ్లీష్ మీడియం పెట్టినాము, తర్వాత చాలా స్కూళ్ళు బాగా ఇంప్రూవ్ చేసినాము, 35,000 సరస్వతి గారు కట్టినాము, రకరకాలుగా ఇవన్నీ లెక్క తీస్తే ఓకే జనాంటి స్కూళ్ళు మండలానికి 5 అవసరం ఉంటాయి. ఇవన్నీ కడితే పెద్ద ఖర్చేం కాదు, దానికి ఒక 60,000 కోట్లు. విశ్వవిద్యాలయాలని అంతర్జాతీయ ప్రమాణాలు, డిగ్రీ కాలేజీలు అంతర్జాతీయ ప్రమాణాలు, స్కూళ్ళు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు, ఒక్క స్కూల్ ఇంటర్మీడియట్ వరకు మండలానికి 5 కడితే మొత్తము ఏం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి 6% బడ్జెట్ని 12% చేస్తే విద్య అనేది ఒక స్వీడన్లో స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి విద్య మనం దొరుకుతుంది. ఇంతేనబ్బా, 18 లక్షలు ఖర్చు పెట్టిండు, మరి ఇంకొక 60,000 కోట్లు ఎంతైతాయి? 12 అంటే ఇంకొక 6-7,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తే అయిపోద్ది కదా. ఇందాక నేను చెప్పినటువంటి ఆ విదేశాలకి, విదేశంలో ఉన్న సెటిల్ అయినటువంటి సోకాల్ రైతులు, రైతులు వాళ్ళు అట్లా ఫామ్ హౌజులు భయంకరంగా బ్లాక్ మనీతో కొని వాళ్ళ రైతులా, పెద్ద పెద్ద కార్పొరేట్ భూములు ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో భూములు ఉన్నాయి, వాళ్ళ రైతులా అండి, సినిమా యాక్టర్లు వాళ్ళందరికీ కలిపి 28,000 కోట్ల రూపాయలు అడగకుండా ఎవరైనా అడిగిందా? ఒక నాగార్జున సినిమా యాక్టర్ అడిగిందా? మహేష్ బాబు సినిమా యాక్టర్ అడిగిన రజబంధు కావాలని? అదే ఎగ్జాక్ట్లీ. అంటే ఇంత సిగ్గురైన పరిపాలన చేస్తున్నటువంటి ఈ మహానుభావుని చూస్తే మాకు, అరే ఇటు స్కూళ్ళు కట్టాడు, ఇటు ఆసుపత్రులు కట్టాడు, దీని గురించి మాటనే మాట్లాడాడు, ఎంతో కూడా చూస్తే మాకు చాలా బాధ అనిపించింది. బేకారి తుమ్మిడి హెట్ అనేది ఇంజనీర్లు డిజైన్ చేసిన ప్రాజెక్టు, ఈయన అది నచ్చలేదు ఆయనకి. ఎందుకు నచ్చలేదని నేను మీకే అది వదిలిపెడతాను. సో బట్ ఇక్కడ కట్టాలని నిర్ణయించింది ఇంజనీర్ కాదు, కేసీఆర్ ఇంజనీరు నిర్ణయించాడు. ఈరోజు ఏం జరిగిందండి, మీరు ఒక నిజంగా కూడా అది క్రాకులు వచ్చి కూలిపోయే పరిస్థితి ఉంటే కూడా ఉండకున్నా కానీ నిజానికి 25,000 రూపాయలు వచ్చే పంటకి 50,000 రూపాయలు కరెంటు బిల్ కడుతున్నాడు, ఇంకొక 50,000 రూపాయలు మరమ్మతులు, పంపులు, కెనాళ్ళు, జీతాలు అన్నీ రికరింగ్ కాస్ట్ ఇంకో 50,000 కడుతున్నాడు. అంటే 25,000 రూపాయలు వచ్చే పంటకి ఈయన 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఇంకా ఫ్యూచర్లో ఈరోజు మనము 25,000 కోట్ల రూపాయలు అప్పు వడ్డీ కడుతున్నాం సంవత్సరానికి. అంటే ఎంత దుర్మార్గ పరిపాలన, ఎంత అసమర్థ పరిపాలన, ఆలోచన లేని పరిపాలన చేస్తున్నాం మనకు అర్థమవుతుంది. అదే రైతులకి ఆ 25,000 రూపాయలు అసలు ఏం పండించకుండా ఇస్తే కూడా మనకి ఇంకొక 75,000 కోట్ల రూపాయలు మిగులుతాయి ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఏంటంటే నేనే కట్టిన కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకోవాలిగా, దాన్ని అంటే చూసావా కుంటి గుర్రాన్ని అది నడిపిద్దామని లేపుతుంటే ఎట్లా ఎందుకు వస్తుంది అది నడిపించాలి. సో ఇప్పుడు ఇవన్నీ మాకు చాలా చిరాకు అనిపిస్తున్నాయి. అంటే తెలంగాణ ఏదో అయితే అనుకున్నాం, ఇందాక ఆయన చెప్పాడు కదా, నిజంగానే నేను ప్రపంచ బ్యాంకులో రేంజ్ చేసి మరి బొమ్మ ఈ తెలంగాణ వచ్చింది ఎమోషన్స్ కదా అందరికి, అప్పుడు వచ్చేసినాం. తీరా చూస్తే ఇదేం అడ్మినిస్ట్రేషను, ఇప్పుడు అహంకారపూరిత పరిపాలన అంటే చూడండి మీరు ఈ మానవుడు ఎంతమంది పాతకాలంలో కామన్ పీపుల్ ప్రతిరోజు 30-40 మంది కలిసేవారు సీఎంలు, గుర్తుందా మీకు పాత ముఖ్యమంత్రులు? ఈయన రాగానే 460 కోట్లు పెట్టి ఒక ప్రగతి భవన్ కట్టుకొని అక్కడన్నా ఉంటాడు లేకపోతే పామజున్నా ఉంటాడు. ఎప్పుడైనా సచివాలయం వస్తాడా? సచివాలయం రాని మనిషి మంచి మంచి బిల్డింగ్ను కూడగొట్టి 1600 కోట్లు పెట్టి మళ్ళీ తెల్ల బిల్డింగ్ ఎందుకు కట్టాలండి? మనం గంత ధనవంతులం అండి. మనం ఇప్పుడు అక్కడ అది ఇంపార్టెంటా, చెన్నూరులో ఒక సూపర్ స్పెషాలిటీ ఇంపార్టెంటా? ఎగ్జాంపుల్ చెప్తాం అంటే ప్రాధాన్యతలు అంటే బుర్ర ఇది ఏంటంటే మన మసిబూసి మాడిగా చేయడం అంటే ఏది ముఖ్యము ఏది ముఖ్యం కాదనేది ఎవరు చెప్పాలి? ఈ మనిషి ఏంటంటే ఈరోజు ఆ 460 కోట్లు కోట కట్టుకొని ఒక పెద్ద గేట్లు పెట్టుకొని మొత్తం పోలీసులను పెట్టుకొని కామన్ పీపుల్ కాదు కదా, ఐఏఎస్లు పోలేరు లోపలికి, ఐపీఎస్లు పోలేరు, డీజీపీ పోలేరు, చీఫ్ సెక్రటరీ పోలేరు, మంత్రులు పోలేరు, ఎమ్మెల్యేలు పోలేరు, ఎవ్వరు పోలేరు.
ఇంత నియంత్రితమైంది, ఇంత అహంకారపూరితమైంది. మనిషి అక్కడ ఉంటాడు లేకపోతే ఫామస్ అన్న ఉంటాడు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత మాకు చాలా చిరాకు అనిపిస్తుంది. ఇవంతా కూడా జైలుకే పోతాడు ఇప్పుడు, ఏం పోతాడో. మళ్ళీ పైసలు ఎగదెళ్తాడు, మస్తు డబ్బులు ఆయన దగ్గర. పైసలు ఇంత ముందు 5,000 ఇచ్చినాయి, ఇప్పుడు 10,000 ఇస్తాడో 20,000 ఇస్తాడో తెలియదు. మొత్తానికి అయితే పవర్ కావాలి. నేను ఉండాలి, నా కొడుకు ఉండాలి, నా మనవడు ఉండాలి, నా ముని మనవడు ఉండాలి. ఎందుకంటే విద్య ఇస్తే ఇప్పుడు నారాగా మాట్లాడతారు, తిరుగుబాటు చేస్తారు, అంతే తెలివి వస్తుంది. అందుకనే విద్య ఇవ్వకుండా అందరిని అట్లాగే పెడుతున్నాడు. ఆ స్కూల్ అట్లాగే ఉండాలి, ఈ స్కూల్ ఇట్లాగే ఉండాలి, సో ఆ పిల్లలు అట్లాగే ఉండాలి. ఇందులో టీచర్లు చదువు చెప్పొద్దు సార్, అట్లాగే ఉండాలి, జీతం తీసుకొని ఎంజాయ్ చేయండి మీరు. అంటే టీచర్లు చదువు చెప్తారు అంటే నేను, కానీ ఈ మహానుభావుడు 9.5 సంవత్సరాలలో ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషము రివ్యూ చేయలేదండి. విద్య గురించి కానీ, ఆసుపత్రి సేవల గురించి కానీ, ఇలాంటి విషయాల్లో ఇంకా చాలా విషయాలు రివ్యూ చేయాలనే. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి రివ్యూ చేసుకున్నాడు, అంతే. ఇక మిగతా ఈవెంట్ డబుల్ బెడ్రూమ్లో ఆయన ఓన్ సొంతదే. సో అల్లుడు వస్తే అత్త చీర ఎక్కడ కట్టుకుంటుంది? మేము పెద్ద కడితే అన్నోడు 20 లక్షలు అవసరం ఉంటే 1 లక్ష కట్టి 40,000 కేటాయించి ఇప్పటికి కూడా ఇంకా 60,000 ఇండ్లు కేటాయిస్తున్నాడు. ఒకవైపు మా పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళు కేటాయించవచ్చు కదా. 5 సంవత్సరాలని కట్టి అవన్నీ గోడలు క్రాక్స్ వస్తున్నవి, తలుపులు పిక్కబోతున్నారు, కిటికీలు పిక్కబోతున్నారు. ఇప్పటికి కూడా ఇవ్వడండి, ఇదేమి ఇదేం పరిపాలన అంతేం కదా. ఇది ఇట్లా ఉంటే అక్కడ మహానుభావుడు కూడా, ఆయన కూడా అట్లాగే ఉంది. అహంకారపూరిత అవినీతి పరిపాలన నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది అంటే చెప్తాను మీకు. ఏంటంటే విషయము, ఇక్కడ నుంచి 10 లక్షల కోట్లు పోయినాయి జిఎస్టీ రూపంలో, రైట్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా విద్య అనేది, వైద్యం అనేది ఉమ్మడి జాబితా ఉంటుంది రాజ్యాంగంలో. సో వాళ్ళు విద్యను అభివృద్ధి చేయొచ్చు, వాళ్ళు కూడా వైద్యాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9.5 సంవత్సరాలలో మోడీ గవర్నమెంటు ఈ రాష్ట్రం మొత్తంలో ఒక్క స్కూల్ ఉన్నా కట్టారా? వాళ్ళు అనుకుంటే ఓకే జిల్లాంటి స్కూళ్ళు ఇక్కడ కట్టాలి కదా, ఒకటి ప్రతి మండలంలో కట్టాలి కదా. అంత డబ్బు మన దగ్గర ఉంది లేదని కాదు, 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అట్లాగే ఒక్క ఆసుపత్రి అయినా మోడీ గవర్నమెంట్ కట్టిందా అండి? ఒక్క ఆసుపత్రిని కట్టిందా? 2015లో వీళ్ళు సేమ్ మన మోడీ గారి, నేను కూడా వెళ్ళాను ఆ మీటింగ్కి ఢిల్లీలో, దేశం మొత్తము పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పిండు. హౌసింగ్ ఫర్ ఆల్ అని ఒక ప్రోగ్రామ్ మీరు బ్రౌజ్ చేయండి, ప్రైమ్ మినిస్టర్ ఆవాజ్ యోజన అని పెట్టిండు. ఈ రాష్ట్రంలో మోడీ గవర్నమెంటు ఒక్క ఇల్లైనా కట్టించిన కన్నా, అంటే వీళ్ళు చెప్పి వేరే వేరే రకరకాలు చెప్పి ఇట్లా మసిమసి బారకాయ చేస్తారు తప్ప ప్రజలకు సంబంధించింది చేయరు. ఇది నా ప్రాబ్లం అంతా. విద్యా వైద్యం అండి, ఒక డెవలప్మెంట్ జరిగినటువంటి నేషను ఏదైనా ఉందంటే విద్యా వైద్యము చక్కగా నాణ్యమైన సేవలు, నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలు ఇవ్వగలగాలి, ఇస్తుంది కూడా. మన దగ్గర ఇంత డబ్బు కూడా ఉంది, లెక్కలు క్లియర్గా చెప్తాం మనకి. ఎంత చాలా సింపుల్ లెక్క అనమాట ఇవన్నీ కూడా. మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇతనికి ఏంటంటే ఆ సోయి లేదు, 1% పరిపాలన చేస్తాడు, 99% రాజకీయం చేస్తాడు. ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు ఇందాక ఎవరు వచ్చి అంటున్నారు, అవినీతి అంటున్నారు, కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ దగ్గర అవినీతి లేకపోతే మహారాష్ట్ర నుంచి సర్పంచుని, ఓడిపోయిన సర్పంచుల్ని, ఓడిపోయిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ప్రగతి భవన్లో మాంసం కూరబెట్టి వడ్డించి పోయేటప్పుడు కండువా వేసి 5 లక్షల ప్యాకెట్టు, 10 లక్షల ప్యాకెట్టు, 50 లక్షల ప్యాకెట్ ఎందుకు ఇస్తారండి? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో వేరే పార్టీ ఎమ్మెల్యేను గంపా గుద్ద కొనేసినంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి ఈయనకి? తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్లో, మన మునుగోడు ఎలక్షన్లో, దుబ్బాక ఎలక్షన్లో, ఏ ఎలక్షన్ కానీ ఇప్పుడు ఎలక్షన్లో అన్నీ డబ్బులు ఎట్లా పంచుతారండి? అన్నీ మీటింగ్లు ఎట్లా పడతారండి? మేము ఒక్క మీటింగ్ పెట్టినాకే ఇప్పుడు సెల్ అయిపోయిందని సెల్ గురించి తిరిగింది మా వాడు పోయిచ్చిండు. లేకపోతే అదే ఒక బస్సు వేసుకొని వచ్చినాము, తలా ఒక 10,000 వేసుకొని. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఇంత డబ్బు పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? మరి అవినీతి కదా అది, అవినీతి డబ్బు కదా. అంటే ఇందాక ఎవరో మహానుభావుడు వచ్చి అవినీతి అంటున్నాడు, అవినీతి చేయటం లేదా? అవినీతి కనబడతా లేదా? ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంతకుముందు పాతకాలంలో కాంగ్రెస్లో అవినీతి జరిగింది, తెలుగుదేశంలో అవినీతి జరిగింది, బట్ ఇప్పుడు అవినీతి అమాంతమైన వందలు ఎట్లా పనిచేసిండు? ఇది ఎక్కడ ఘోరం అండి? ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎట్లున్నాడు? మీ ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాడు? నువ్వు పర్సనల్గా మాట్లాడద్దు కానీ ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆయన ఆస్తులు ఎంత? ఇప్పుడు రామారావు ఇప్పుడే పొద్దున్నే పేపర్ చూశాను, మన కేటీ రామారావు. అవునండి, మేము కూడా, మా కుటుంబం కూడా అభివృద్ధి చెందింది, మేము తెలంగాణ కూడా అభివృద్ధి చేసామని చెప్తున్నాను ఆయన. అంటే షేమ్లెస్గా సిగ్గు లేకుండా, అంటే మేము కూడా సంపాదించుకున్నాము, మేము కూడా సంపాదించుకున్నాము, మేము కూడా సింగపూర్ రాష్ట్రం సంపాదించుకున్నాము, మేము కూడా దుబాయ్ రాష్ట్రం సంపాదించుకున్నాము, మేము కూడా అమెరికా రాష్ట్రం సంపాదించుకున్నాము, మేము కూడా ఆస్ట్రేలియా సంపాదించుకున్నాము. అందరు చెప్తున్నారు నాకు ఫారెన్లో, వీళ్ళ మనుషులు వచ్చి అక్కడ ఎట్లా కొంటున్నారు, ఏం కొంటున్నారు అనేది అందరు కథలు కథలు చెప్పుకుంటున్నారు. మీ వరకు రాకపోవచ్చున్నారు, వారికి మా వరకు వచ్చేసింది.
అంటే ఎవరో వచ్చిందాక అవినీతి లేదంటాడు ఆయన, అవినీతి కేసు ఎక్కడ వేసిన అంటాడు, ప్రూఫ్ అంటాడు, ప్రూఫ్ చేస్తామని. ఇప్పుడు ఇప్పుడు మెంబర్ దగ్గర ఎంత డబ్బు ఉందో మనకు తెలుస్తుందా? కానీ డబ్బు అయితే ఉంది కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. ఈ మహానుభావులు ఇసుక దందాలు చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, భూ దందాలు చేస్తున్నారు, ప్రాజెక్టు దందాలు చేస్తున్నారు, విద్య నమ్ముకుంటున్నారు, వైద్యాన్ని నమ్ముకుంటున్నారు. అంటే ఏది వదిలిపెట్టింది వీళ్ళ? ఏం వదిలిపెట్టలేదు. సో దయచేసి మీరు కంఫర్ట్ లెవెల్లో ఉండొచ్చు ఇక్కడ, వాకర్స్ అందరూ కంఫర్ట్ లేదే, వాకింగ్ చేస్తున్నారంటే కంఫర్టబుల్ లెవెల్లో ఉన్నట్టేనే వాకింగ్ చేస్తారు. కానీ మనము మనతో పాటుగా అందరినీ డిసపాయింట్మెంట్తో, అది ఇంపార్టెంట్. అంతేగాని నేను ఒక్కరిని సుఖం కూడా సరిపోదు, సినిమా రాజేంద్ర ప్రసాద్ అంటే చూసినావా, నలుగురు సంతోషంగా ఉన్నా నేను కూడా అందులో ఉండాలంటాడు. అట్లా మనం అందరం కూడా మన తెలంగాణ గురించి కొట్లాడినాం కదా, అప్పుడు అనుకున్నావా నేను రిచ్ ఆయన పూరు, నేను కొట్లాడను ఆయన కొట్లాడాలి అనుకున్నావా? అందరం కొట్లాడినాం, అందరం వంట వార్పులో పార్టిసిపేట్ చేసాము, అందరం కూడా సకల జన సమ్మెలో పార్టిసిపేట్ చేసాము, అవునా? 1200 మంది పిల్లలు బలిదానం అయినరు. ఎందుకండి ఎందుకు చెప్పారండి వాళ్ళ పాపం? వారికి ఏం శ్రీకాంతచారికి ఎందుకు అంత ఇది, అంత ఎమోషన్ ఎందుకు? ఏ ఆశ పెట్టిండు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండు అండి ఇంటికి ఒక ఉద్యోగము. ఇప్పటి వరకు ఇంటికి ఒక ఉద్యమం ఎవడు ఇవ్వలేడు, అది వేరే విషయము. ఎవడాడమన్నాడు అబద్ధాలు, నిన్ను ఇంత ఇంత అబద్ధాలు వేసి మసిపుచ్చి మాడికాయ చేసి ఎవరు చెప్పండి ఎన్ని అబద్ధాలు? అంటే ఇంత అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని నువ్వు చేసే పని ఇదా, ఇంత దానము. నేనేమంటున్నానంటే 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, అంటే అసమర్థత గురించి మాట్లాడుతున్నాను, ఎగ్జామ్స్ పెట్టడం చాలు కదండి మీకు. ఒకసారి ప్రగతి భవన్లో కూర్చొని నీ పెద్ద రూమ్లో కూర్చొని అసలు ఏమైతుంది, ఎందుకైతుంది, ఎందుకు ఎట్ట పెడుతున్నారు మీరు, బయోమెట్రిక్స్ అంటే ఏంది, అన్నీ ఏంది అని కొంచెం తెలుసుకొని ఆ మహానుభావుడు జాగ్రత్తగా కండక్ట్ చేయించడానికి అవకాశం ఉంటుంది కదా. ఎవరిని పెట్టిన కమిషన్ మెంబర్లని, వాళ్ళ దోస్తులని, చెంచగాళ్ళని, వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టితే ఇంకెట్లా ఉంటుంది మరి పబ్లిసైన్స్ కమిషన్? పిల్లలతో ఎంత తమాషాడుతున్నాడండి, ఎంత అన్యాయంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. 35 లక్షలు అని 9.5 సంవత్సరాల్లో 40,000 ఫిలప్ చేసిండు అంతే. ఆయన సిఆర్ బిస్వాల్ కమిటీ వాళ్ళే 191,000 జాబ్స్, అది గవర్నమెంట్ జాబ్స్ పక్కన పెట్టండి. అసలు ఈ మహానుభావుడు ఈ ఇంటింటికి ఉద్యోగం పక్కన పెడితే మన 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళకి 8 లక్షల మందికి మనం ఏం ఉద్యోగాలు ఇద్దామో, ఏం ఉద్యోగాలు కల్పిద్దామో, సో ఏం ట్రైనింగ్లు ఇవ్వాలి, ఏం శిక్షణలు ఇవ్వాలి, ఏమి నైపుణ్యాలు ఇవ్వాలని ఒక్కరోజున్న ఒక అర్ధ గంటను మీటింగ్ పెట్టండి, ఒక నిమిషం మీటింగ్ పెట్టండి. ఎంత అన్యాయం అండి అది. మీటింగ్లు పెట్టి సీఎం మీటింగ్ పెడితేనే పనులు కావు, సీఎం మీటింగ్ పెట్టకుండా సీఎం మైండ్ లేకపోతే ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎవరికి నేను ఏం చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు మంచి చేయాలి, ఇక రైతు బంధు పింఛన్లు ఇంతే, ఈ మూడు ఉంటే మొత్తం నేను నా కొడుకు నా బిడ్డ నా అందరం కూడా అధికారంలోకి వచ్చేస్తాము, ఇంకా సంపాదించుకుంటాం, ఇంకా దోస్తుంటాం అని చెప్పేసి ఇది ఆలోచన విధానము. ఇప్పుడు మమ్మల్ని ఈ నిజాలు చెప్పుకుంటూ తిరుగుమంటారా ఇంటికి వెళ్ళిపోమంటారా? సో మీరు చెప్పాలి సార్ తిరగాలి, అందరూ మీరు అందరు కూడా రాష్ట్రం తిరగాలి అన్నారు, చేస్తాను కదా. ఎగ్జాక్ట్లీ ఆయన చెప్తాను ఏం చేస్తాం మరిగా, ఉంటారు అన్ని అన్ని రకాల మనుషులు ఉంటారు సమాజంలో. సో దయచేసి మా ఒక్క కోరిక ఏంటంటే మేము బరాబర్ తిరుగుతాము చెప్తాము, మీరు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక్క నిమిషం మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని ముందు ఒప్పించండి. ఎందుకంటే పింఛన్దారులు ఏమనుకుంటా అంటే ఇంకా ఈ పెద్ద కొడుకు పోతే ఎవరు పింఛన్లు ఇవ్వాలనుకుంటున్నారు, ఎక్కడ ఇవ్వ పింఛన్లు. సో ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంకా రూపాయి కల్పిస్తే తప్ప మనకు పింఛన్లు పోయే ప్రసక్తి, ఆ విషయం వాళ్ళు చెప్పాలి. మా జేబు నుంచి ఇవ్వటం లేదు, ఇట్లాగే వేసాం, కుక్క బొక్కేసినట్టు పింఛన్లు వేస్తున్నాడు, ఓట్లు తీసుకుంటున్నాడు, మమ్మల్ని బాధ పెడుతున్నాడు, మన పిల్లలకు ఉద్యోగాలు రావు, మనకు ఆసుపత్రులు రావు, మన స్కూళ్ళు రావు అని చెప్పాలి వాళ్ళకి. అట్లాగే రైతు బంధు కూడా ఎక్కడికి పోతే ఎక్కడికి పోదు. సో ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తారు, ఇంకా ఇంకా 5 రూపాయలు ఎక్కువ ఇస్తారు కదా. సో ఉదాహరణకి ఎన్టీ రామారావు పెట్టినా 2 రూపాయలకు లభ్యం గుర్తుందా మీకు? ఇప్పటికి నడుస్తుంది కదా, ఎవరైనా తీసేసిందా? సంక్షేమ కార్యక్రమాలు ఎవరు తీయరండి, ఎవరు తీయరు యాక్చువల్గా. కానీ భయం అనమాట వీళ్ళకి, రైతు బంధు పోతుంది, పింఛన్లు పో చెప్పండి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ పోవని. అందుకని మీ ఇంట్లో ఉన్న నొప్పించండి, మీ పక్కలు నొప్పించండి, మీ చుట్టాలు నొప్పించండి, మీ దోస్తులు నొప్పించండి. ఈసారి మాత్రము ఈ కమలం గుర్తుకి ఈ కారు గుర్తుకి ఓటు అయిపోతేనే తెలంగాణ బాగుంటుంది, లేకపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. సో అందుకని మేము ఊరు ఊరు తిరిగి చెప్తున్నాము. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.